నా పేరు సాయినాథ్ మాది శ్రీ గోలోక నిలయం మాది వెనకోట గ్రామం గుడ్లారు మండలం కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ మేము ఈ గోశాలని రెండు వేల పదహారులో స్టార్ట్ చేసాం తొమ్మిది ఆవులతో స్టార్ట్ చేసాం ఇనిషియల్గా అసలు మా మెయిన్ మోటివ్ ఏంటంటే గిరి బ్రీడ్ ఇంప్రూవ్ చేయాలన్న మోటివ్తో మేము ఇక్కడ ఈ గోశాలనేది స్టార్ట్ చేసాము ఆవులు పెట్టడానికి అసలు స్పెసిఫిక్ రీజన్ ఏంటంటే ఒకటి దేశవాళీ ఆవుల్లో చాలా బ్రీడ్ అనేది మిక్స్ మిక్స్ అయిపోయి బ్రీడ్ డిగ్రేడ్ అయిపోయింది దానివల్ల బ్రీడ్ ఇంప్రూవ్ చేయడానికి కానీ నెక్స్ట్ కోమిట్లో లో మెడిటేషన్ వాల్యూస్ ఉండడం వల్ల ఇది దీన్ని ప్రిఫర్ చేసాం బఫెలోస్ కన్నా మేము గుజరాత్ ఏరియాలో భావనగర్ నెక్స్ట్ మోర్బీ ఏరియాలో తిరిగి నైన్ కోసం ఉన్నాం బ్రీడింగ్ బుల్తో స్టార్ట్ చేసాం ఈ ఘోషల్ని అంటే వచ్చిన వెంటనే ఆ మిల్క్ ఫీల్డ్ మాత్రం రీచ్ అవ్వు అనిమల్స్ ట్రాన్స్పోర్టేషన్లో అరౌండ్ టూ డేస్ త్రీ డేస్ అవి ట్రావెల్ అయ్యి వస్తే ఇక స్ట్రెస్ స్ట్రెస్ మీద ఉంటాయి వాటిని మనం ఒక టెన్ డేస్ టు వన్ మంత్ వాటిని మనం ప్రికాషన్స్ తీసుకొని డైట్ మెయింటైన్ చేసి అట్లాంటి మెయింటైన్ డైట్ మెయింటైన్ చేస్తే మన అనుకున్న రిక్వైర్మెంట్ మిల్క్ ఇల్లు వస్తుంది మిల్క్ రావడానికి అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మ్యాక్స్ టు మ్యాక్స్ వస్తున్నాయి అదే స్పెషల్ డైట్ కానీ అట్లాంటివి మెయింటైన్ చేస్తే దేశవాళి ఆవు ఆవులు అంటేనే అవి ఏ టెంపరేచర్ కన్నా సబ్టైనబుల్గా అవ అవ్వగలవు గుజరాత్లో చూసుకోండి మీరు సమ్మ అది జస్ట్ ఒక డ్రఫ్ డ్రాట్ ఏరియా లో ఉండదు అంటే సఫిషియంట్ వాటర్ కానీ అట్లాంటిది ఉండదు మన ఏరియా మాది కృష్ణా డిస్టిక్ కాబట్టి కోస్టల్ ఏరియా చూసుకొని సఫిషియంట్ ఆఫ్ వాటర్ గ్రాస్ కానీ ఎనీ టైం దొరుకుతూ ఉంటాయి అక్కడ క్లైమేటిక్ చేంజ్కి ఇక్కడ క్లైమేటిక్ చేంజ్ పెద్ద తేడా ఉండదు వింటర్ సీజన్ కానీ నెక్స్ట్ సమ్మర్ సీజన్ కానీ అక్కడతో పోలిస్తే ఇక్కడే కొంచెం ఎండలు కానీ అవి కానీ కొంచెం తక్కువ ఉండే టెంపరేచర్ అక్కడతో పోలిస్తే సో మాకైతే పెద్ద క్లైమేటిక్ చేంజ్ వల్ల ప్రాబ్లం ఏమీ అనిపించి ఇండియా మొత్తం దాదాపు ఒకే క్లైమేటిక్ సిచ్యువేషన్ ఉండదు కాబట్టి జస్ట్ ఉంటే ఒక టూ టు త్రీ డిగ్రీస్ డిఫరెన్స్ ఉండొచ్చేమో కానీ దేశీ దేశీ కోసం అనేపాటికి ఏ టెంపరేచర్లో అయినా అవి రెస్ట్ రెసిస్ట్ అవ్వగలవు మెయిన్గా క్యారెక్టరిస్టిక్స్ సార్ ఐ మీన్ హార్న్ ప్యాటర్న్ హార్న్ ప్యాటర్న్ సంస్లో ఈస్ట్లో ఇట్లా ఉండాలి నెక్స్ట్ ఇయర్స్ ఇట్లా ఉండాలి అని చేసి నెక్స్ట్ మిల్క్ జీన్ కూడా చూస్తాము మా గిర్లో ఓన్లీ స్పెసిఫిక్ కలర్ అని అట్లా ఏమే కొన్ని ఏమో రెడ్డిష్ రెడ్డిష్ కలర్లో ఉంటాయి మోర్బీ మోర్బీ సైడ్ ఏరియాలో రెడ్డిష్ కలర్స్ ఎక్కువ మనం చూస్తూ ఉంటాము యావ రెడ్ కాబ్రే ఇవి ఎక్కువ భావనగర్ ఏరియా అట్లా అట్లా దొరుకుతూ ఉంటుంది కొంతమంది ఏమంటారు అంటే ఓన్లీ రెడ్డిష్ వచ్చేసి గిర్ర గిర్ర అంటూ ఉంటారు అట్లా ఏమీ లేదు సమ్ సాఫ్ట్ ఆఫ్ ప్యాచెస్ మాత్రం ప్రతి గిర్ యానిమల్లో ఉండాలి ప్యూర్ రెడ్డిష్ అంటే అది సమ్ వేరే యానిమల్ మిక్సే మిక్స్ ఉండొచ్చు లైక్ సాహివాల్ రెడ్ సింధి అవి ప్యూర్ రెడ్ కదా అట్లా ఏమన్నా బ్లడ్ 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 క్రా క్రాస్ అవుతే అట్లా ఉండొచ్చు హాంప్యాటన్ ఫస్ట్ ఏ ఏ గిరిగానే వచ్చి ఫస్ట్ కిందకు దిగాలి ఎట్లా కిందకి దిగి తర్వాత అది ఎట్లా ఎట్లా వెళ్ళినాయి యూషిఎప్ తిరగనే నెక్స్ట్ కిందకి అట్లా వెళ్ళిపోయాయి నో మెన్షన్ ఫస్ట్ అది తర్వాత ఇయర్స్ ఇయర్స్ ఉండాలి ఇయర్స్ కూడా ఎక్స్ట్రా లార్జ్ లాంగ్గా ఉండి ఇట్లా ఫోల్డింగ్స్ ఉండాలి కొన్ని ఆటికి మీరు గమనించే ఉంటారు కొన్ని వెళ్ళిపోయి అట్లా ఓపెన్గా ఉంటాయి అట్లా ఓపెన్గా ఉంటాయి ఫోల్డింగ్స్ ఇట్లా క్లోజ్ అయి క్లోజ్ అయి ఉండాలి నెక్స్ట్ ఐస్ ఐస్ చూశారు కదా మీరు ఇట్లా స్లిప్ ఐస్ ఉండాలి ఇట్లా స్లీప్ వేసు నెక్స్ట్ హెడ్ బ్రో హెడ్ బ్రాడ్నెస్ ఉండాలి బ్యారల్ అనేది అట్లా స్ట్రైట్ స్ట్రైట్గా ఉండాలి అట్లా బ్యారల్ స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ క్వార్టర్స్ అని హెవీగా ఉండాలి బ ఫ్రంట్ వచ్చేసి క్వార్టర్స్ అనేవి కొంచెం లైట్ ఉండాలి అడర్ అడర్ అనేది నేవల్ ఫ్లాప్ దగ్గర నుంచి అట్లా అడర్లోకి అట్లా కలిసి ఉండాలి మిల్కీ మిల్క్ ఇచ్చి యానిమల్స్ స్కిన్ వచ్చేసి తిన్ని స్కిన్ అంటే పల్చగా పల్చగా ఉండేవి మిల్కీ మిల్క్ ఎక్కువ ఉన్నట్లు మనం ప్రిఫర్ చేసుకోవచ్చు దేశవల్లే ప్రదానికి గంగడోలు ఉండదు అంటే కంగోలు హెవీ 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 ఉంటాయి కొన్నాళ్ళకి కొన్నాట్లకి లిట్లు ఉంటాయి అవి కూడా కొంతమంది గంగడోలు ఎక్కువ ఉన్న లైక్ చేస్తారు కొంతమంది తక్కువ ఉన్నది అట్లా ప్రిఫరెన్స్ ఏం లేదు హెడ్ ఒకటి వాల్ షేప్లో ఉండాలి హెడ్ మినిమమ్ సెవెన్ లీటర్స్ సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఉన్నాయి ప్రిఫర్ చేస్తూ ఉంటాము అది కూడా మిల్కింగ్ యానిమల్స్ అక్కడి నుంచి తెచ్చుకుంటే తెచ్చుకుని ఐ మీన్ టూ త్రీ టైమ్స్ చెక్ చేసి మిల్కీ అట్లా వేస్తుంది టిట్స్ అన్నీ బాగున్నాయా యానిమల్ వాకింగ్ స్టైల్ నెక్స్ట్ వాటిలో ఒక క్యారెక్టరిస్టిక్స్ అన్నీ సెలెక్ట్ చేసి అప్పుడు కానీ అనిమల్ని మేము చేయము తెచ్చిన తర్వాత కూడా సమ్ సార్ట్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి మీకు బ్రిసల్లా టెస్ట్ కానీ ఐ మీన్ హెడ్ డిఎన్ఏ టెస్ట్ కానీ అవన్నీ అన్నింటిలో క్వాలిఫై అయిన తర్వాతే యానిమల్ మేము తీసుకుంటాం ఇనీషియల్గా మేము డిఎన్ఏ టెస్ట్లు చేయించాము అలా మా కోర్స్లో కూడా కొన్ని ఏ వన్ ఏ టూ వచ్చినాయి వాటిని ఇనీషియల్గా తీసేసి నెక్స్ట్ ఏ టూ ఏ టూ కౌస్ మాత్రమే మా గోషాల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి డాక్టర్స్ వీళ్ళు ఫార్మసీ ఏంటంటే హైల్డ్ మిల్కింగ్ జెర్సీ అవి ఇస్తున్నాయని చెప్పి అలా దేశవాళీ బ్రీడ్స్లో వాటిని సమన్ ఇంజెక్ట్ చేయడం వల్ల అవి ఏ వన్ ఏ టూ కింద కన్వర్ట్ అయిపోయి ప్యూర్ ఏ టూ ఏ టూ కింద లేవు ప్రజెంట్ దాన్ని రెక్టిఫై చేయడానికి మేము బ్రీడ్ ఇంప్రూవ్ అయ్యి చేస్తా ఉన్నాం ప్రజెంట్ మా దగ్గర అయితే ఏమీ ఏ వన్ ఏ టూ కానీ అట్లాంటి అట్లాంటివి ఏమీ లేవు గిర్రావులో అంటే స్పెసిఫిక్గా టెన్ లీటర్స్ ఎబో ఇచ్చేవి ఉన్నాయి ఫోర్ ఫైవ్ లీటర్ ఫోర్ టు టెన్ లీటర్స్ ఇచ్చేవి ఉన్నాయి సార్ పర్ టైం మేము కొనుక్కునేటప్పుడు ఇనిషియల్గా సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఇచ్చే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము సెవెన్ టు ఎయిట్ లీటర్స్ అంటే ఎబో వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ అనిమల్ జీన్ యానిమల్ ఒక క్యారెక్టరిస్టిక్స్ బట్టి కూడా మనం ప్రిఫర్ డిఫర్ అవుద్ది సమ్ షార్ట్ ఆఫ్ ప్రైజ్ అని ఉండదు అవుతౌట్ ఇంట్రెస్ట్ బట్టి ఒక ఇట్లా ఒక క్యారెక్టరిస్టిక్స్ అండ్ మిల్క్ బట్టి యానిమల్లో ప్రైజ్ ఒక డిఫర్ అవుతూ ఉంటుంది అవుట్ గ్రేజింగ్ వదలడం వల్ల మెయిన్ రీజన్ ఏంటంటే అవి సన్న సన్ ఒక సన్లైట్ ఒకటి పడుద్ది మెయిన్ రీజన్ హంపు దేశవా లెవెల్ అన్నిట్లో హంపు ఉంటుంది తెలుసు దాంట్లో సూర్య నాడి కేతు అనే ఒక ఉండి అది సన్స్ దగ్గర నుంచి అట్లా రేస్ డైరెక్ట్గా అది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దానివల్ల దా లోపల ఉన్న లోపల బేబీ ఒక ప్రెగ్నెంట్ కౌస్ అయితే ఆ బేబీకి హెల్దీ హెల్దీగా ఉండడం మిల్క్ కూడా న్యూట్రిషన్ న్యూట్రిషన్ వాల్యూస్ పెరగడం జస్ట్ యానిమల్ హెల్దీగా ఉంటుంది మనం పెట్టే గ్రీన్ గ్రాస్ అవన్నీ అవన్నీ మనం లిమిటెడ్గా వేస్తాం అవెనుకో బైట్ బయట గ్రే అవుట్ గ్రేజింగ్గా వదలడం వల్ల వాటికి వాటికి కావాల్సిన సఫిషియంట్ వాటర్ అండ్ సఫిషింట్ ఫుడ్ తీసుకుంటే ఇక్కడ మనం వేస్తే తప్ప అవి తీ ఇంటేక్ తీసుకోలేము ఇన్ టైంలో మనం వేసి తర్వాత ఈవినింగ్ దాకా మనం గ్రాస్ అనగా అవి వాటర్ వాటర్నిగా మనం సప్లై చేయలేము అవుట్ చేయడం వల్ల అవి ఫ్రీగా ఫ్రీగా తిరుగుతీ స్ట్రెస్ మెయిన్గా స్ట్రెస్ ఫీల్ అవ్వు యానిమల్స్ వాటర్ కంటే రెగ్యులర్గా తీసుకుంటే అప్పుడు యానిమల్ కూడా హెల్తీగా ఉండదు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కట్టడం కూడా అవుట్ గ్రేజింగ్లో త్వరగా కడతాయి అవుట్ గ్రేజింగ్ వల్ల అవుట్ గ్రేజింగ్ వల్ల లేబర్ కాస్ట్ లేబర్ కాస్ట్ కూడా చాలా తగ్గుద్ది ఇక్కడ మనం షెడ్లో పెట్టి వాటి దగ్గర చెప్పాలంటే మినిమమ్ టెన్ ఆనిమల్స్ దగ్గర టూ 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 మెంబర్స్ ఇనిషియల్గా కా మ్యాక్స్ టు మ్యాక్స్ టూ మెంబర్స్ కావాలి అదే అట్ వల్ల ఓన్లీ సింగిల్ లేబర్తో మన పని వద్ది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అవుట్ గ్రేజింగ్ చేసి ఈవినింగ్ వస్తాయి ఒక లేబర్ లేబర్ కాస్ట్ కూడా చాలా తగ్గుద్ది మేము ఈ డైరీ పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటే మేము ఇనీషియల్గా నైన్ కౌస్తో పెట్టాము అప్రాక్సిమేట్లీ నైన్ టు టెన్ ల్యాక్స్ అట్లా పెట్టాము ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్గా ఇది డైరీ డైరీ ఫామ్ అనేది వాళ్ళు పెట్టేసి రేపు పొద్దున ప్రాఫిట్స్ రావాలంటే కష్టం అది జస్ట్ వాళ్ళు పెడితే ఇయర్స్ ఈ పెడితే ఇయర్స్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి టె ఫోర్ ఫైవ్ ఇయర్స్కి అట్లా అట్లా వస్తూ ఉంటాయి ప్రజెంట్ మాకైతే ఎటువంటి ప్రాఫిట్ ప్రాఫిట్ అయితే లేదు జస్ట్ మేము ఏదైతే ఇన్వెస్ట్ చేసామో దానికి ఐ మీన్ ఫీడింగ్ ఫీడింగ్కి కానీ లేబర్ కాస్ట్ కానీ వచ్చిన మిల్క్ మీద వాటి మీద అది ఇది కొంచెం మేనేజ్ చేస్తూ ఉన్నాము ఇనీషియల్గా మేము మార్కెటింగ్కి ఇబ్బంది పడ్డాము అంటే చ మార్కెట్ బయట ఒక అపోహ ఉంది ఐ మీన్ దేశవాలి మిల్క్ అనే బటికి వేడి చేస్తుంది మనుషులకు పడదు మన క్లైమాటిక్ సిచ్యువేషన్కి అది ఇది అన్న ఒక అపోహ ఉంది ఇనీషియల్గా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ మేము కానీ ఇనీషియల్గా అట్లా వా అట్లా వాడి చూసాము దాని తర్వాత వాళ్ళ ద్వారా వాళ్ళు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు చెప్పడం వల్ల బా కోమిల్క్ బాగున్నాయి అట్లా హెల్త్ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నా సరే కొంచెం బాగా ఇవి పనిచేస్తూ ఉన్నాయి అన్నట్లుగా చెప్పి చెప్తాం వల్ల అట్లా వాళ్ళకు వాళ్ళు ద్వారా తెలిసి అట్లా మార్కెటింగ్ చేస్తున్నాం ఇనిషియల్గా మేము మార్కెటింగ్కి కొంచెం ఇబ్బంది పడ్డాం అట్లా దాన్ని బట్టి మేము కొంచెం ఎక్స్పాండ్ చేసుకున్నాం మార్కెటింగ్ అనేది ఇప్పుడు మార్కెటింగ్ అనేది మాకు బాగానే ఉంది ఇప్పుడు చాలామంది వచ్చి పాలడుతూ ఉన్నారు ఇప్పుడు కొంచెం ఆన్ డిమాండ్ ఉంది స్కేర్ మిల్క్ స్కేర్ సిటీ కూడా కొంచెం తలెత్తు తలెత్తుతూ ఉంది కస్టమర్స్ అనేది ఎక్కువ వల్ల మేము మిల్క్ మిల్క్ అనేది ఎయిటీ రూపీస్కి ఇస్తున్నాము విజయవాడ అండ్ ఉయ్యూరు సరౌండింగ్స్లో మా ఇంకో సెకండ్ యూనిట్ అక్కడ ఉయ్యూరులో ఉంది మిల్కింగ్ యానిమల్స్ అని అక్కడ ఉంటాయి మేము అరౌండ్ సి ఎయిటీ రూపీస్కి ఉయ్యూరు సరౌండింగ్స్ అండ్ విజయవాడ సరౌండింగ్స్కి ఇస్తూ ఉంటాము ఎక్సెస్ మిల్క్ ఉంటే అది నుంచి గీ తీసి గీ తీసి గీ కూడా మేము మా మార్కెటింగ్ చేస్తూ ఉన్నాం అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కిలో గీ గీ కూడా వచ్చి పర్చే పర్చేస్ చేసి మా దగ్గర తీసుకెళ్తా ఉన్నారు ఆటలు మెడికల్ ఆటలు ఆ వాల్యూ తెలిసిన వాళ్ళు కొనుక్త కొనుకెళ్తా ఉన్నారు మనం బేసికల్గా బఫెలో మిల్క్ బఫెలో మిల్క్లో చూసుకుంటే వన్ లీటర్ ఆఫ్ మిల్క్లో పావు కిలో ఆఫ్ పావు కిలో వస్తూ ఉంటుంది అదే అదే కౌస్లో అయితే అరౌండ్ ఫార్టీ లీటర్స్ ఆఫ్ మిల్క్ కావాలి ఒక వన్ కిలో ఆఫ్ గీ తీయాలంటే అది కూడా మనం మిల్క్ మిల్క్ కాస్ట్ అంతా పర్ లీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అట్లా పర్చే చేస్తూ ఉన్నాం మనం ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ దాన్ని బట్టి లెక్కేసుకున్న మనం త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మినిమం ఉండాలి ఫస్ట్ ఇనిషియల్ ఇనిషియల్గా మార్కె మార్కెటింగ్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి మనం సబ్సిడేన్ అవ్వాలంటే మిల్క్ 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 అనేది మార్కెట్ అవ్వాలి ఏంటంటే మనం ఫస్ట్ యానిమల్స్ని తెచ్చేసి మా చాలామంది డైరీ డైరీస్ డైరీస్ పోస్తూ ఉంటారు డైరీస్ పోసినప్పుడు అలా ఏంటంటే ఫ్యాట్ కంటైన్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మా కౌస్ మిల్కే తీసుకోండి మార్కెట్లో ఫర్ ఐ మీన్ హెరిటేజ్ లాంటి అలాంట హెరిటేజ్ కానీ కృష్ణ మిల్క్ యూనియన్ అలాంటి వాళ్ళకి పోస్తే అరౌండ్ ట్వంటీ టు థర్టీ రూపీస్ కూడా వాళ్ళు పర్ లీటర్ వచ్చేసి దానివల్ల మనం సబ్స్టైన్ అవ్వాలి వాటికి ఇచ్చే ఫీడింగ్ కాస్టే ఫర్ మినిమం యావరేజ్ మీద వన్ కిలో ఆఫ్ ఫీడింగ్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అవుతుంది మిల్కిల్తో చూసుకుంటే ఎట్లా ఉంటుంది మనం ఓన్ మార్కెట్ మనం క్రియేట్ చేసుకోవాలి మన ఓన్ మార్కెట్కి మనం క్రియేట్ చేసుకోగలిగితేనే ఈ డైరీ ఫామ్ అనేది సస్టైనబుల్ అవ్వగలం దీంట్లో ఒక సహాయం ఏమో కొన్ని కాఫ్ బోన్ ఐ మీన్ ఫామ్ బోన్ కావు సార్ కొన్ని కొన్ని ఏమో ప్రే గుజరాత్ నుంచి పర్చేస్ చేసుకొచ్చినప్పుడు ప్రెగ్నెంట్ ఆనిమల్స్తో వచ్చినవి వీటిని ఎట్లా ఓపెన్ గ్రేజింగ్ ఉంచడం వల్ల కొంచెం స్ట్రె అనిమల్ స్ట్రెస్ లేకుండా ఉండడం వల్ల మెయిన్గా నెక్స్ట్ సన్ రైస్ సన్ రైస్ పడడం పడడం వల్ల యానిమల్ హెల్దీగా హెల్తీగా ఉండదు ఉండదు అన్న మోటివ్తో ఇట్లా ఫ్రీగా ఫ్రీగా వదిలేస్తూ ఉన్నాం ఫుడ్ కానీ వాటర్ కానీ ఇట్లా ఏర్పాటు చేయడం ఏదేంటంటే వాటర్ అనేవి మనం రెగ్యులర్గా మనం వేరే ఫార్మ్స్లో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు వేరే సార్ని కానీ ఫార్మర్స్ కానీ అట్లా ఏం చేస్తారంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాటిని టై చేస్తూనే ఉంటారు ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ వాటర్ పెడతా ఉంటారు కానీ ఇక్కడ మీరు టోటలీ ఆపోజిట్ ఉండేది ఇక్కడ వాటికి అవసరం వాటికి వాటర్ అవసరమైనప్పుడల్లా అవి రెగ్యులర్గా తాగుతూ ఉంటాయి మన కోసం డిపెండ్ అవ్వకుండా అట్లా గిరిజనది పెద్ద డొసై డొసైల్ అనిమల్ దానివల్ల ఇట్లా పొడుచుకోవడం కానీ అట్లాంటిది ఏమీ లేవు వాటికి జస్ట్ అవి ఐ మీన్ ఫ్రెండ్స్ లాగా గ్యాదర్ అయ్యి ఒకలాగా ఒక సాటను ఉండడం వల్ల అట్లా చేస్తూ ఉంటాయి మేజర్గా ఒంగోలు పెట్టుకోవడానికి కారణం దాంట్లో మిల్క్ ఇల్ లేకపోవడం ప్రజెంట్ ఇవి ఒంగోలుతో పోలిస్తే రాఠి కానీ తర్పరకర్ కానీ సాహివాల్ సాహివాలు రెడ్చింది ఇవన్నీ ఎక్కువ మిల్క్ ఇల్డ్ బాగా మిల్క్కిల్ బాగా ఇస్తూ ఉన్నాయి ఇది మన స్టేట్ అప్పుడు గవర్నమెంట్స్ సరైన సపోర్ట్ లేక ఇంటివేటివ్ మోటివేట్ లేక ఒంగోలు మిల్క్ మిల్క్ ఇల్డ్ అనేది డిగ్రేడ్ చేశారు దానివల్ల డైరీ ఫార్మర్స్కి మిల్క్ ఇల్ లేనిదే పర్ టైం ఫైవ్ సిక్స్ లీటర్స్ లేనిదే వాళ్ళు సబ్స్టైనబుల్ అవ్వడం కష్టం ఇప్పుడున్న సిచువేషన్లో లేబర్ కాస్ట్ కానీ ఫీడింగ్ కాస్ట్ కానీ దానివల్ల సో గిరిలో కానీ సాహివాల్లో కానీ తార్పారకర్లో కానీ మిల్క్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఒంగోలు కన్నా వీటిని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు మనం డైరీ ఫార్మ్ని హౌస్ రోజు స్టార్ట్ చేయాలంటే ఇనిషియల్గా ఇనిషియల్గా చాలామంది లాట్స్ ఆఫ్ మనీ దీన్ని షెడ్స్ మీద కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పెండ్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మినిమం అమౌంట్ స్పేర్ చేసి కౌస్ కౌస్ సెలక్షన్స్ మీద ఎక్కువ ఏమో ఎక్కువ బ్రీడ్ ఫోకస్ మీద వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటే సెలెక్షన్ ఆఫ్ యానిమల్ మీద బాగుంటుంది ఇట్లా కట్టేసి చూడడం కన్నా అవుట్ గ్రేజింగ్ అవుట్ గ్రేజింగ్ పద్ధతిలో యానిమల్స్ని ఇచ్చేస్తే బాగా బెటర్ వానర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ ఈవినింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మనం ఏదో గో ఏదో డైరీ ఫామ్ పెట్టేసాము ఇంకా ఎక్కడి నుంచి కూర్చొని చూడొచ్చు అని ఉండట్లేదు మార్నింగ్ ఈవినింగ్ మొత్తం అని డైరీ ఫామ్ని అంతా చూస్తూ ఉండాలి ప్రతి యానిమల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి అదే హెల్దీగా ఉందా లేకపోతే ఎట్లా ఉంది అన్నీ చెక్ చేసుకో చెక్ చేసుకుంటూ ఉండాలి డైరీ ఫామ్ పెట్టిన నష్టపోవడానికి కారణం మిల్క్ని సరిగా సరిగ్గా మార్కెట్ చేసుకుపోవడం ఒక రీజన్ వన్ ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ ఏంటంటే హాఫ్ నాలెడ్జ్ కానీ ఏమీ తెలియ తెలిసి తెలియకుండా పెట్టడం అని అసలు మినిమం బేసిక్స్ కూడా యానిమల్ గురించి తెలియకుండా ఏదో జస్ట్ కౌసుని తీసుకొచ్చేసి ఏదో మా ఫ్రెండ్స్ పెడుతున్నారు అట్లా అని చెప్పి చాలామంది చేస్తూ ఉన్నారు ఏమీ నాలెడ్జ్ లేకుండా డైరీ ఫామ్ పెట్టేసి వాటిల్లో వాటిలో వాటిలో లోటుపాట్లు ఏం తెలుసుకోకుండా పెడతా ఉన్నారు చాలామంది అట్లా కాకుండా జస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అట్లా పెడితే దానివల్ల ప్రాఫిట్ ఉంటుంది నెక్స్ట్ సెకండరీ ఏంటంటే మధ్యకాలంలో లేబర్ ఇష్యూ బాగా ఉంది లేబర్ దొరకడమే చాలా పెద్ద బిగ్గెస్ట్ ప్రాబ్లం లేబర్ ఉన్నా సరే మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ యానిమల్ ఫామ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని అట్లా యానిమల్ కండిషన్ ఎట్లా ఉంది ఎట్లా ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవాలి ఇవి హీల్డింగ్ యానిమల్స్లో మేజర్ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అనేది ఇది మ్యాస్టైటిస్ గిరు గిరి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మిల్కర్ కాబట్టి దీంట్లో మ్యాస్టైటిస్ వస్తాయి మ్యాస్టైటిస్కి మేజర్ రీజన్ ఏంటంటే మిల్క్ తీసేవాళ్ళు ప్రాపర్గా తీవడం వల్ల అది ఒక రీజంగా చెప్పాలంటే అది వన్ ఆఫ్ ది మేనేజ్మెంటల్ ఫాల్ట్ అది హ్యూమన్ బీయింగ్ ఫాల్టే కంప్లీట్గా ఆర్డర్ ఖాళీ చేసి మనం మిల్క్ తీసిన తర్వాత కొంచెం ఇవి ఆర్డర్నే పొటాషియం పరిగమనట్టు అంట అలాంటి వాటితో కడిగి కొంచెం ప్రికాషన్ నీట్గా ఉంచుకుంటే అట్లాంటి మ్యాస్టైటిస్ అనే డిసీజ్కి మనం ఇరాగ్రేట్ చేయొచ్చు మేజర్ మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ గోశాల గోశాల కానీ ఏ డైరీ ఫార్మే కానీ కాఫ్సే వాటిని మనం ప్రాపర్గా ఫీడింగ్ ఇచ్చి మిల్క్ మిల్క్ ప్రాపర్గా వదిలి వాటిలో ఏజ్ తగ్గట్టు మిల్క్ వదిలి నెక్స్ట్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ అవి ఇచ్చి అవి ఇచ్చి వస్తే హీట్కి రావడానికి త్వరగా వస్తాయి అవి హీట్కి త్వరగా వచ్చి కన్స్యూ కన్స్యూ అవుతే డైరీ ఫార్మర్కి అనేది ప్రాఫిట్ ఉండేది అంతే తప్ప ఒక వన్ లాకెట్ యానిమల్ని తీసుకొచ్చి జస్ట్ వాటికి సరిగ్గా ప్రాపరేట్గా మిల్క్ ఇవ్వకుండా ఫీడ్ ఇవ్వకుండా జస్ట్ అట్లా చూపించి వాటిని అట్లా చూపించి అవి సరిగా మల్ న్యూట్రిషన్లో ఉండి సరిగా గ్రో అవ్వు గ్రో అవ్వు గ్రో అవడం వల్ల ఇన్ టైంలో అవి హీట్కి రావు మినరల్స్ డిఫిషియన్సీ ఏమైనా వాళ్ళని మల్ న్యూట్రిషన్ వల్ల ఏదైనా రీజన్ మిల్క్ ఇచ్చి కాన్సంట్రేట్ సరైన టైంలో ఇచ్చి ఇస్తే ఇన్ టైంలో హీట్కి వస్తాయి వితిన్ త్రీ త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో అవి మనకి చేతికి వస్తాయి అదే కాకుండా మన మన ఏరియాలో ఆంధ్రప్రదేశ్లో మేజర్ చేసే మిస్టేక్స్ మిస్టేక్ ఏంటంటే ల్యాక్స్ ల్యాక్స్ ఆఫ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఆనిమల్స్ని తీసుకొస్తారు యాంగర్ కాఫ్స్ని సరిగా టేక్ చేయరు దానివల్ల వల్ల అవి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ యానిమల్స్ పర్చేస్ చేయడం చేస్తా చేస్తూ ఉంటారు ఇనీషియల్గా ఒక కాఫ్ డెలివరీ కౌ డెలివరీ అయిన తర్వాత కాఫ్కి తీసుకోవాల్సిన ప్రికా ప్రికాషన్స్ ఏంటంటే ఇనీషియల్గా కాఫ్కి అనేది పుట్టిన హాఫ్ అన్ అవర్లో మనం మిల్క్ మిల్క్ అనేది తాగించాలి దానికి మిల్క్ తాగించడం వల్ల దాని రూమ్ 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 డెవలప్ అవుతూ ఉంటుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా రాకుండా ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి పర్ ఫస్ట్ వన్ మంత్ ఓన్లీ వన్ టీట్ ఆఫ్ మిల్క్ లిమిటెడ్ ఆఫ్ మిల్క్ దానికి దానికి ఇవ్వాలి వన్ మంత్ కంప్లీట్ అయిన కానీ నుంచి డివార్మింగ్ చేసు డివార్మింగ్ చేసి డివార్మింగ్ చేసి నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ ఆఫ్ ఏజ్ వరకు టూ చిట్స్ ఆఫ్ మిల్క్ మిల్క్ ఇచ్చి తర్వాత ఒక నెల రెండు నెలలు కంప్లీట్ అయిన తర్వాత మనం ఫీడింగ్ ఫీడింగ్ అనేది అలవాటు చేయాలి వాటికి లిమిటెడ్గా స్లో స్లోగా ఫీడింగ్ అనేది అలవాటు చే అలవాటు చేస్తే తర్వాత ఒక సమ్ సార్ట్ ఆఫ్ ఏజ్ అరౌండ్ సిక్స్ టు వన్ ఇయర్ ఏజ్ వచ్చేప్పటికీ అది ఫీడింగ్కి అలవాటు పోకపోద్ది కంప్లీట్గా అప్పుడు మనం అరౌండ్ టూ కిలో వన్ వన్ కిలో టూ వన్ అండ్ హాఫ్ కిలో పర్ టైమ్ ఇచ్చి టైం ఇచ్చుకుంటా దాంట్లో కొన్ని మినరల్ 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 మిక్సర్స్ అట్లాంటివి వాడుకుంటా ఉంటే కన్సెప్షన్ హీట్ కనేవి త్వరగా వస్తాయి అరౌండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి వస్తుంది మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్లో కట్టించుకుంటే అరౌండ్ త్రీ మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అండ్ త్రీ అరౌండ్ త్రీ ఇయర్స్ పై త్రీ ఇయర్స్ ఏజ్ కల్లా అది మనకి డెలివరీ చేతికి వస్తుంది బఫెల్లోస్ లాగానే వీటిలో కూడా సైలెంట్ హీట్ సైలెంట్ హీట్స్ ఉంటాయి కొన్ని ఏమో హిట్కి వచ్చినప్పుడు అరుస్తూ ఉంటాయి ఎట్లా ఓపెన్ గ్రేజింగ్లో వదులుతూ ఉండే హీట్కి వచ్చినప్పుడు కొన్ని అనిమల్స్ ఏం చేస్తాయి అంటే దాని మీదకి జంప్ చేయడం అట్లా చేస్తూ ఉండే మెయిన్ రీజన్ మెయిన్ సింటమ్ ఏంటంటే యూట్రస్ ఉంది కదా యూ యూట్రస్ మడి మడి కొంచెం స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ రెడ్ రెడ్డిష్ కలర్లో వస్తుంది రెడ్డిష్ కలర్లో వచ్చి డిశ్చార్ డిశ్చార్జ్ వస్తుంది అదే అదే హీట్ ఇండికేషన్ సింటమ్స్ ఫస్ట్ యానిమల్లో కొవ్వు అనేది డెలివరీ అయిన తర్వాత అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్లో ఫస్ట్ హీట్ కొనేది వస్తుంది అనిమల్ హెల్దీగా హెల్దీ 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 డైట్ మెయింటైన్ చేస్తే హీట్ సైకిల్ అనేది ఫర్ ఎవరీ ట్వంటీ వన్ డేస్ ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది అనిమల్ హెల్దీగా ఉంటే అన్ హెల్దీ అనిమల్స్ ఏంటంటే ఐ మీన్ ట్వంటీ ట్వంటీ వన్ డేస్కి ఒకసారి వస్తే తర్వాత వన్ మంత్కి టూ మంత్స్కి అట్లా రిపీట్ అవుతూ ఉంటాయి అయితే మనం ఇన్సమినేషన్ చేయించుకోవడానికి అయితే ఇవాళ హీట్ కో వాళ్ళు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఎగ్జాంపుల్ వస్తే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కానీ ఆ టైంలో చేస్తే ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ కన్సెప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది జర్సీ ఆనిమల్స్ను ఈ దేశవాళి కౌస్ లైక్ గిర్రను ఒంగోలు చూసుకుంటా ఉంటే డిసీజ్ రెసిస్టెన్స్ ఎక్కువ వీళ్ళు దేశవాళిగా హెచ్ఎఫ్కి అంత డిసీస్ రెసిడెన్స్ అనేవి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ తీసుకుంటే ఇవి అరౌండ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఆఫ్ ఎండ్లో కూడా ఇవి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలవు అవి నెక్స్ట్ స్ప్రింక్లర్స్ కానీ డైరీ ఫామ్లో మనం చూస్తూ ఉంటాం స్ప్రింక్లర్స్ కానీ అవి ఇవి చేస్తూ ఉంటారు హీట్ రిడ్యూస్ చేయడానికి డిసీస్ రెసిడెన్స్ హీట్లో బాగా ఉంటుంది కంపేర్ టు హెచ్ఎఫ్ అండ్ హాలిస్టీన్ ఇవి అండ్ మిల్క్ మిల్క్ విషయానికి వస్తే మన దేశీ లైక్ లెగ్గ్రెన్ ఒంగోలులో ఆటలో పోలిస్తే ఇవి ఇవి ప్యూర్ ఏ టు యూటు మిల్క్ అవి హెచ్ఎఫ్ వచ్చేసి ఏ వన్ ఏ వన్ మిల్క్ మోస్ట్లీ ఏ వన్ మిల్క్ అంటారు దాంట్లో కొంచెం టాక్సిక్ ఐ మీన్ టాక్సిక్ కంటెంట్ అనేది ఉంటుంది అండ్ మిల్క్లో టాక్సిక్ కంటెంట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మెడిటేషన్ వాల్యూ కానీ అలాంటి ఎక్కువ ఉండేది దానివల్ల ఎక్కువ మంది దే దేశీ బ్రీడ్ ప్రిఫర్ చేస్తారు హెచ్ఎఫ్తో పోలిస్తే దేశవాళి దేశీ బ్రీడ్ లైక్ ఒంగోలు కానీ హెచ్ఎఫ్ కానీ మిల్క్ ఇల్లు ఎట్లయినా వాటితో కంటెంట్తో పోలి ఆటలతో పోలిస్తే కొంచెం ఇవి తక్కువ తక్కువస్తాయి తక్కువ ఇచ్చినా ఎట్లయినా మెడిటేషన్ వాల్యూ హెల్త్కి హెల్త్కి మంచిది దానివల్ల ఇది దాని దో మిల్క్తో పోలిస్తే మిల్క్ ఈ మిల్క్ బెటర్